ఈరోజు సమస్తాన నారాయణపురం మండలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఏందంటే ఇంటింటికి తిరిగేటప్పుడు ప్రతి ఇంట్లో బొట్టు పెట్టి మంగళహారతులు ఇచ్చి మేము మీకే ఓటేస్తాం బీజేపీ పార్టీకే ఓటేస్తాం అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఏమంటున్నారంటే ఒకటే ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇల్లులు కట్టిస్తా అన్నారు, ఇల్లులు కట్టియలేదు. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. ఇప్పటి వరకు ఏమి చేయలేదు. కాబట్టి ఇవాళ చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఇవాళ నన్ను అంత మంచిగా ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎట్లా ఆహ్వానిస్తారో ఆ విధంగా ఆహ్వానించి మీకే ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఒక ఈ గెలుపు ఒక మునుగోడు గెలుపు కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజల గెలుపు అని చెప్తున్నారు యువకులు యువతులు మొత్తం. అది మా కోసం వచ్చినటువంటి ఎలక్షన్లు మేడం. మేము తప్పకుండా మా ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఓట్లు వేపిస్తాం. కాకపోతే ఇప్పుడు మేము సైలెంట్గా ఉంటున్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రేపు వచ్చే నెల 3వ తారీఖు నాడు బీజేపీ పార్టీకి ఓట్లేస్తారు. 6వ తారీఖు నాడు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి అప్పుడు ఎట్లయితే అసెంబ్లీకి పంపించారో రాజగోపాల్ రెడ్డి గారిని, ఇప్పుడు కూడా అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించడానికి రెడీగా ఉన్నారు మున్గోడు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా. మహిళలు అయితే ఇంకా కోపంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చారాన వడ్డీ లేకుండా డబ్బులు 2018లో వచ్చినాయంటే ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు. అవి 4200 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి ఇచ్చినా అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఊర్లలో మాత్రం బెల్ట్ షాపులు పెట్టి బాగా పిల్లలను ఖరాబ్ చేస్తున్నారని కూడా మహిళలు చెప్తున్నారు. ఆ మహిళల ఓట్లు మొత్తం బీజేపీ పార్టీకే పడుతున్నాయి. వాళ్ళ కోసం మాత్రం వాళ్ళు భయానికి మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ సైలెంట్ ఓట్లు పడతాయని మేము అనుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు 25,000 మెజార్టీతోటి గెలుస్తున్నారు, గెలవబోతున్నారు. ఇప్పుడు అందరూ అంటే మా అమ్మ వాళ్ళ ఊరు పల్వెలనే మున్గోడు పక్కకున్నటువంటి విలేజ్ కాబట్టి చాలా మంది మా పక్క ఊరు కదా అమ్మ మేడం, మా పక్క ఊరు ఆడపడుచు వచ్చారు కదా, మీరు వచ్చినందుకు కూడా మేము ఓట్లేస్తామని చెప్పి అన్నీ అందరు మహిళలు అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు అంటే ఇది దత్తత తీసుకుంటా అంటున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా ఈ మున్గోడు కాన్స్టిట్యూన్సీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా, మున్గోడు కాన్స్టిట్యూన్సీ వేరే కాన్స్టిట్యూన్సీలో లేదు కదా. ఇన్ని రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు దీన్ని దత్తత అనేది ఎందుకు తీసుకోవాలి, ఇది ఓట్ల కోసం చేస్తున్నటువంటి మాటనే అని కూడా అంటున్నారు. కాబట్టి రేపు వాళ్ళు ఎన్ని రకాలు చెప్పినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని పైసలు ఇచ్చినా కూడా, ఓటుకు 1,00,000 రూపాయలు ఓటుకు తులం బంగారం ఇచ్చినా కూడా బీజేపీ పార్టీకి వేస్తామని చెప్తున్నారు ఈ నారాయణపురం గ్రామ ప్రజలందరూ కూడా.